ఇంకొక అంశాన్ని కూడా నేను మీకు చెప్పదలుచుకున్నా. సోషల్ మీడియా అనేటువంటిది చాలా అతిపెద్ద ఆయుధం మన చేతిలో ఉంది. ఆ సోషల్ మీడియాను మనం ఎట్లా వాడితే అది అట్లనే మనకు సరైనటువంటి ప్రతిఫలం ఇస్తుంది. ఇవాళ వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలే. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినా రాకున్నా ప్రతి అంశాన్ని కూడా ఆ సోషల్ మీడియా వేదిక ద్వారా మీరు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియా విషయం కూడా నేను ఎందుకు తీసినా అంటే ఒక అభ్యర్థి, ఇదే మీడియా ముఖంగా ఆ అభ్యర్థికి కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నా కాబట్టికనే నేను ఇవాళ ఈ విషయం ఇక్కడ మీడియా ముందు మాట్లాడదలుచుకున్నా. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తెల్లారు లేస్తే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే అసభ్య పదజాలంతో సంస్కృతి సంప్రదాయాలు లేకుండా గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనం ముందుకొస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక 2 రోజుల నుంచి మొదలుపెట్టిండు సోషల్ మీడియాలో. ఒక టీంను పెట్టుకొని ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రచారం మీ అందరికీ తెలిసిందే. మేము ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ చేసినామో, గెలవడానికి గెలుపు రేసులోకి ముందుకొచ్చినామో, ఇక భయం మొదలై ఒక రకమైనటువంటి అసత్య ప్రచారాలు, అసభ్య ప్రచారాలు మొదలుపెట్టిండు. ఆ వ్యక్తికి డైరెక్ట్గా చెప్తున్నా నేను, బిడ్డ నువ్వేదన్నా చేసుకోదలుచుకుంటే నీ వరకు నువ్వు చేసుకో. నువ్వు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అధికార పార్టీ పట్ల విమర్శ చేసుకోదలుచుకుంటే చేసుకో. లేదు మేము ప్రత్యర్థుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మహిళల్ని కూడా గౌరవించకుండా సోషల్ మీడియా టీంను పెట్టుకొని అగౌరవపరుస్తామని చెప్తే రేపు పొద్దున మేము సైబర్ క్రైమ్లకు కంప్లైంట్ చేసుడో లేకపోతే బతిలాడుడో బామానుడో చెయ్యం, నీకు నీ సోషల్ మీడియా టీం నాలుక చీరేస్తామని చెప్తున్నా నేను. ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నా. పండబెట్టి తొక్కుతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ టీంకు చెప్పుకో, నువ్వు చెప్పుకో. నువ్వు తిట్లు తిడితే అధికార పార్టీ ఊకుంటుంది కావచ్చు, కానీ ఇవాళ రాణి రుద్రమ ఊకోదు. ఇవాళ రాణి రుద్రమ రౌద్రం ఎట్లుంటుందో చూడాలంటే నువ్వు అధికార పార్టీ వాళ్ళని అడుగు, చెప్తారు. ఇవాళ మేము నీ గురించి మాకు అనవసరం, మేము ఇవాళ మా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాం, అధికార పార్టీ పైన పోటీ చేస్తున్నాం, ఇవాళ ప్రజా సంక్షేమం కోసం పోటీ చేస్తున్నాం, తెలంగాణ పరిరక్షణ కోసం పోటీ చేస్తున్నాం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధించడం కోసం పోటీ చేస్తున్నాం. నువ్వు ఆఫ్టర్ ఆల్ గానివి, నీ ఇష్టం వచ్చిన ప్రచారం నువ్వు చేసుకో. మా జోలికి వస్తే మాత్రం ఒళ్ళు వలగొడతామని చెప్పి ఇవాళ మీడియా ముఖంగా వార్నింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీ టీం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తున్నా.